నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి సరండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబ నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. నమస్తే. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల కాపలదారుడుగా పనిచేస్తున్నటువంటి ఒక తెలుగు వ్యక్తి పెట్టినటువంటి వీడియో మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారింది. ఆ వీడియో చాలామందిని కూడా కదిలించింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఇక్కడ ఉండలేనని, ఇక్కడ ఉండడానికి ఎలాంటి పరిస్థితులు లేవని, తనకు బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయని, తనని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని కూడా ఆయన ప్రాధేయపడినటువంటి వీడియో వైరల్గా మారింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కోనసీమ జిల్లాకు చెందినటువంటి వీరేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి. ఈ వీడియో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అలర్ట్ చేశారు. సో ఆ ఎన్ఆర్ఐ విభాగం ప్రస్తుతం వీరేంద్ర కుమార్ని హైదరాబాద్కు సేఫ్గా తీసుకొచ్చింది. ప్రస్తుతం మనతో ఆ వ్యక్తి వీరేంద్ర కుమార్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వీరేంద్ర కుమార్, ఒకసారి ఆ వీడియో చూసినప్పుడు మాకు కూడా చాలా బాధ అనిపించింది. సో ఎలా తీసుకొస్తారు ఏంటి అనేది చాలా అందరినీ కూడా కదిలించింది. సో నిజంగా ఎందుకు అసలు నువ్వు అంత కఠినమైనటువంటి ప్లేస్కు ఎలా వెళ్లాల్సి వచ్చింది? సార్, నన్ను అయితే ఖతరని తీసుకెళ్లారు సార్. ఓకే. ఖతర్లో ఒక ఇంట్లో పనిచేయాలి నువ్వు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వారానికి 2-3 సార్లు పార్టీ సైజ్ జరుగుతాయి. వాళ్ళకి ఏం కావాలో ఏంటన్నీ సర్వ్ చేయాలి నువ్వు, అవి మాత్రమే చేయాలి. ఇంట్లోనే ఉంటుంది వర్క్ అంతా, ఇంక బయటికి తీసుకెళ్ళరు నేను అని చెప్పాడు సార్ ఏజెంట్ నాతో. అప్పుడు నేను ఏజెంట్కి కూడా చెప్పాను సార్, నన్ను ఇలా ఎడారిలో తీసుకెళ్ళి వదిలేయడం కానీ, రోడ్డు మీద తీసుకెళ్ళి వదిలేయడం కానీ, ఇటువంటివి ఏం చేయకండి సార్ ప్లీజ్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ లైఫ్లో నేను చాలా చూశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇది సార్. నేను వెళ్ళడానికి కూడా కల కారణం ఏంటంటే సార్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి మాకంటూ కొన్ని ఒక ఇల్లు ఉండాలి అలా ఆలోచనలతో నేను వస్తున్నాను సార్. నేను ప్లీజ్ నన్ను అటువంటి ఏం చేయరు కదా సార్, అటువంటిది ఏమి ఉండదమ్మా, నువ్వు ఇంట్లోనే ఉంటావు, అటువంటిది ఏం చేయను అని చెప్పాడు సార్. అందువల్ల నేను ప్రొసీడ్ అయ్యాను సార్. ఆ ఏజెంట్ మీకు ఎట్లా అంటే పరిచయం అయ్యాడు? సో నువ్వు ఆల్రెడీ అడిగినావు కదా అక్కంటే అక్కడికి తీసుకెళ్ళి నన్ను వదిలేయద్దు అని. సో అప్పుడు నిజంగా నీకు అతని మాటలు నమ్మాలనిపించిందా, ఎలా మోసపోయావు అనుకో? అంటే సార్, నేను ఫస్ట్ ఆయన మాటలు నమ్మలేదు సార్. నేను ఆయన నాకు ఎలా పరిచయం అయ్యాడంటే, ఇంటి దగ్గర నాకు ఒక లేడీ వల్ల నాకు పరిచయం అయ్యాడు సార్. ఇంటి దగ్గరే మా ఒకే పేటలు అనమాట. ఆవిడ ఏంటంటే ఇలాగ అంటున్నారా అంటే, ఆయన ఇంట్లోనే వర్క్ అంటున్నాడు పర్లేదు కదా అంటే, మీరు పరిచయం చేశారు కదా, ఓకే కదా, అంతా నన్ను ఏమి ఇబ్బంది పెట్టడు కదా అంటే, మంచోడే బాబు, ఆయన మంచోడే అని చెప్పారు సార్. నేను ఆయన ఫస్ట్ ఆయన నమ్మలేదు సార్. నేను ఇంటి దగ్గర ఉన్న ఈవిడ ఓకే చెప్పింది కదా, మంచిదే కదా, మన మంచి కోసమే కదా చెప్తారు అని నేను ప్రొసీడ్ అయ్యాను సార్. అంటే నీకు ఎందుకు ఖతార్ కానీ లేదంటే గల్ఫ్ కంట్రీస్ కానీ ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎవరైనా మీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్, మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకేంటంటే సార్, మాకు ఒక రూమే ఉంటుంది సార్, మాకు ఇంట్లో ఒక రూమే ఉంటుంది సార్. నేను మా అమ్మ, మా డాడీ, మా తమ్ముడు, నలుగురు మేము ఒకే రూమ్లో ఉంటాం సార్. సరిగ్గా పడుకోవడానికి కూడా ఉండదు కదా సార్, ఒక రూమ్లోనే అలా ఇబ్బందిగా ఇరుక్కిరుగ్గా. సో నాకేంటంటే ఇల్లు కట్టుకోవాలి, మాకున్న అప్పులన్నీ తీర్చుకోవాలి, మేమంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను సార్. అంతకుముందు వరకు నేను మా ఊర్లోనే అమలాపురం అనే ఊర్లో నేను బైక్ షోరూంలో చేసేవాను సార్, కేటీఎం షోరూంలో చేసేవాను. అక్కడ నాకు 11,000 అలా వచ్చాయి సార్. వచ్చిన జీతం అప్పుడే నెలకే అలా సరిపోయాయి సార్. నాకు ఇంట్లోకి కానీ నాకు కానీ అలా సరిపోయి ఏమీ ఇంకా మిగిలేదు కాదు సార్. కనీసం ఇంట్లో సపోర్ట్గా కూడా ఉండేవాడిని కాదు సార్. నేను అందుకు ఇంకా ఎలాగైనా ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా, మా తల్లిదండ్రులు కూడా నేను సపోర్ట్గా నిలబడాలి కదా అనుకుని వెళ్ళాను సార్. నేను ఇంతలా ట్రాప్లో పడతానని నేను అప్పుడు ఊహించుకోలేదు సార్. అసలు అంటే ఆల్రెడీ నీకు అక్కడ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బంధువులు కానీ ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్లో ఉండి వాళ్ళతో మాట్లాడావా, అంటే నాకు ఇలా వీసా వచ్చింది వస్తున్నాను అని చెప్పి? మాట్లాడాను సార్.
ఇలా వస్తుంది, ఇలా వచ్చింది నాకు, ఇలా ఆఫర్ వచ్చింది వస్తున్నానంటే, ఇంట్లో వర్కే కదా పర్లేదు బాగానే ఉంటుంది అక్కడ దివాణి అంటారు సార్. అంటే నేను చేసే వర్క్ పేరు దివాణి సార్. ఇంట్లో పనిచేయడం, పనిచేయడం దివాణి అంటారు అండి. దివాణి మంజలిస్ అంటారు. మంచిదే, బాగుంటుంది అక్కడ, పెద్ద ఏమి వర్క్ ఉండదులే. వాళ్ళు ఇలా పార్టీలు చేసుకుంటారు, అప్పుడు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇవ్వడమే అని చెప్పారు. ఓకే, అందరూ ఇంకా అలాగే అంటున్నారు కాబట్టి ఇంకా సరే అయితే ఇంట్లోనే కదా సెటిల్ అయిపోతారు వెళ్ళింది సార్. ఇంత పెద్ద ట్రాప్లో పడతానని నేను అసలే. ఓకే, మరి ఏజెంటు వెళ్ళేటప్పుడు కూడా నీకు భరోసా, ఫుల్ భరోసా ఇచ్చాడా? ఒకవేళ ఏదైనా అయితే నేనే తీసుకొస్తాను, సేమ్ కాదు డైరెక్ట్ ఇంట్లోనే పని ఉంటుంది అని భరోసా ఇచ్చాడు సార్. ఎలాగంటే సార్, ఇంట్లోనే వర్క్ ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళి మోసం చేసే టైప్ అయితే కాదు. ఇప్పుడు నాకు చిన్న పిన్ అవుతారని చెప్పాను కదా సార్, ఆవిడ పేరు రత్నకుమారి. ఆవిడ రత్నకుమారి తెలిసిన ఎటువంటి ఉన్నో అని చెప్పాడు సార్. అలాడ ఆయన చాలామందిని పంపించాడు ఇంతమందికి? ఇంతకుముందు నాకు తెలుసు, నేను అంత ఎంక్వైరీ చేయలేదు సార్. ఇంకా నాకు ఇంటి దగ్గర ఒక చిన్న మౌత పిన్ అవుతారు, ఇంకా నేను ఆవిడ ద్వారా నేను ప్రొసీడ్ అయ్యాను సార్. నేను అంత ఎంక్వైరీ చేయలేదు సార్. ఆయన కూడా మా ఊరు కూడా కాదు సార్. ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ ప్రాసెస్ అంతా? అంటే అతనితో మీరు మాట్లాడడం, మీరు అతను ప్రాసెస్ అంతా ఒక 2-3 మంత్స్ ముందు జరిగింది సార్, 2-3 నెలల ముందు. ఓకే, అప్పుడు నేను కూడా ఆయన నెంబర్ తీసుకుని నేను కాంటాక్ట్ అవ్వలేదు సార్. ఆయనే నా నెంబర్ తీసుకుని ఆయనే నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఓకే, కాంటాక్ట్ అయ్యారు, వెళ్ళావు. ఎప్పుడు వెళ్ళావు ఖతార్కి? ఈ నెల 10వ తారీఖున వెళ్ళాను సార్. ఓకే, జూలై 10 వెళ్ళాను సార్. నేను 10 వెళ్ళాను, 10 నైట్ దిగాను సార్ దోహాలో. దోహాలో, ఓకే. అక్కడ నుంచి నన్ను ఒక ఆయన ఏజెంట్ వాళ్ళ తమ్ముడు అంట సార్. మరి అక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. తెలుగు వ్యక్తి? తెలుగు మాట్లాడలేదు, తెలుగు రాదంట ఆయనకి, ఇంగ్లీషు, అరబ్బీ, హిందీ. తెలుగు అతను అంటే ఇండియన్ లాగానే అనిపించాడా లేదంటే అక్కడ అరబ్ ఉన్నాడు? ఇండియన్ లాగా అనిపించాడు సార్. ఓకే, ఇండియన్ లాగా అనిపించాడు. కానీ తెలుగు రాదు నాకు, ఇంగ్లీషు, అరబ్బీ, హిందీ మాట్లాడుతున్నాను. నీకు ఏ లాంగ్వేజ్ వచ్చింది? నాకు హిందీ కొంచెం వచ్చు సార్, ఇంగ్లీష్ అయితే టోటల్గా వచ్చు సార్. సో మాట్లాడేవాళ్ళు? మాట్లాడాను. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఆడు ఒక బాబా ఇంటికి తీసుకెళ్ళాడు సార్. తీసుకువెళ్ళిన తర్వాత బాబా అంటే అరబ్, ఓనర్. ఓకే, ఓనర్ తీసుకెళ్ళి సార్. తీసుకెళ్ళిన వెంటనే నన్ను ఆ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారు సార్. ఎవరు అక్కడ అరబ్ అంటే ఓనర్? ఓకే, తీసేసుకున్నారు. తీసేసుకున్న వెంటనే ఒక నన్ను అక్కడ మంజలిస్ అని ఉంటుంది సార్, అందులో ఉండమన్నారు సార్. ఉన్నాను సార్. వాళ్ళు అంటే ఓనర్ సంబంధించి ఇంట్లోనే ఉన్నాం. ఓకే, నైట్ అక్కడ ఉన్నాను సార్. 10వ తారీఖు నైట్ అక్కడ ఉన్నాను. 11 సాయంకాలం అవుతున్న టైంలో నన్ను తీసుకొచ్చి సార్, ఒక ఇంకో ఆ బాబా కాకుండా వేరే బాబా వచ్చి బ్యాగ్ లగేజ్ అయితే తెచ్చుకో, కార్లో పెట్టుకో అన్నాడు సార్. ఓకే, అంటే ఆయన అక్కడ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు సార్. అక్కడ హిందీ వాళ్ళు అక్కడ ఉన్నారు సార్. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పని చేస్తున్నాడా? వాళ్ళకి హిందీ వచ్చాను. ఓకే, వాళ్ళు వాళ్ళతో వీళ్ళకి చెప్పడం, వీళ్ళు నాకు చెప్పడం హిందీలో అని చెప్పి అప్పుడు నాకు అలా అర్థమైంది సార్. తీసుకొచ్చి నేను లగేజ్ అంతా కార్లో పెట్టేసుకున్నాను, తీసుకెళ్ళిపోతాను సార్ నన్ను. తీసుకెళ్ళిపోతే నాకు కొంచెం బోర్డులో అయ్యి చదవడం వచ్చాను నాకు అలా. అవును, అయితే నాకు ఖతర్ బార్డర్ తీసుకొచ్చాడు సార్. నేను అర్థమైపోయింది, బార్డర్కి వచ్చామని అర్థమైంది. బార్డర్కి వచ్చాం, అర్థమైంది సార్. వెల్కమ్ టు సౌదీ అరేబియా ఇవి ఉన్నాయి సార్. అంతకుముందు అడిగాను సార్, ఎక్కడికి వెళ్తున్నాం బాబా మనం? ఇంట్లో ఉన్నప్పుడే? జర్నీలో? జర్నీలోనే సార్, కార్లో. జర్నీలోనే డౌట్ వచ్చి అడిగాను. డౌట్ వచ్చి అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ వేరే ఇంటికి మారుస్తున్నాను నిన్న. ఓకే, అక్కడ ఇద్దరు 2 ఇండియన్స్ ఉన్నారు సౌదీలో. సౌదీ అని చెప్పలేదు సార్, ఖతార్. ఓకే, ఇంట్లో అనడం సార్, సౌదీ అని చెప్పలేదు. వేరే ఇంట్లో మారుస్తున్నాను చెప్పాడు. ఇద్దరు ఉన్నారు ఇండియన్స్ అని చెప్పాడు సార్. ఓకే, ఓకే, మంచిదే కదా అనుకున్నాను సార్. సౌదీ బార్డర్కి తీసుకెళ్ళాడు సార్. అక్కడ ఇమిగ్రేషన్ సై చేసి నాకేం అర్థం కాలేదు సార్. అప్పటికప్పుడే నాకు ఐడి చేయిస్తారు సార్ అక్కడ, ఖతర్ అక్కమ్ అంటారండి అక్కడ. ఐడి అప్పటికప్పుడు నైట్ చేంజ్ చేశాడు సార్. ఏం ఐడి? ఖతర్ ఐడి. ఓకే, ఖతర్ ఐడి అక్కమ్ అంటారు సార్. ఓకే, అది ఉంటేనే సౌదీ బార్డర్ క్రాస్ చేస్తారు. ఓకే, ఓకే. పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్తో ప్లస్ ఖతర్ ఐడి ఉండాలి. ఐడి ఉంటేనే నేను సౌదీ బార్డర్ క్రాస్ చేయనిస్తారు. ఓకే, అయితే అప్పటికప్పుడు నైట్ చేంజ్ చేయడు సార్. నేను నాకు అర్థమైపోయింది ఇంక సౌదీ తీసుకెళ్తున్నారు ఏంటి అని. ఇంక భయం పట్టేసుకుంది, ఇంకేం అడగలేదు నేను ఇంకా. ఓకే, తీసుకెళ్ళిపోయి సో అక్క ఆ బార్డర్ నుంచి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఎడారిలో పెట్టేశాడు సార్. డైరెక్ట్ ఎడారిలో తీసుకెళ్ళి? డైరెక్ట్. నువ్వు అడగలేదు అంటే నువ్వు వేరే ఇంటికి తీసుకెళ్తున్నావు, ఎడారికి ఎందుకు తీసుకెళ్తావు? అడగలేదు, నాకు భయం పట్టేసుకుంది సార్. నేను అంటే అతనికి హిందీ రాదా? మీ ఇద్దరే ఉన్నారు కార్లో? కార్లు మేము ఇద్దరం ఉన్నాం. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు సార్, ఏ లాంగ్వేజ్. మేము అలాగే ఉండిపోయాను సార్. ఎడారిలో తీసుకెళ్ళి పెట్టేశాడు, కార్ దిగమన్నాడు, లగేజ్ తీసుకోమన్నాడు. అక్కడ ఇథియోపియా కంట్రీస్ ముగ్గురుని, మన ఇండియా బీహార్కి చెందిన ఒక ఆయన ఉన్నారు. డైరెక్ట్ కార్లో అక్కడ ఎడారిలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత హిందువు అని అడిగాను, ఏంటి నేను ఇక్కడ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు ఏంటి అంటే, నువ్వు ఇక్కడే పని చేయాలి,
అక్కడ ఉన్న హిందీ వాళ్ళని అడిగావు? ఒక్కడే సార్, ఒక్కడే హిందీ వాళ్ళు. అక్కడే పని చేయాలి నువ్వు? ఎక్కడే పని చేయాలి? ఒంట్లో ఉన్నాయి, ఒంట్లకి చేయాలి. గీతలకు చేసినట్టు వంటలకు చేయాలి. నాకు ఏమర్థం కాలేదు సార్, నాకు మొత్తంగా మొత్తం స్ట్రక్ అయిపోయింది సార్ నేను. అంటే నువ్వు ఇవంతా అంటే ఆ హిందీ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీ ఓనర్ ఉన్నాడా అప్పుడు అక్కడ? అప్పుడు లేడు సార్, వెంటనే వెళ్ళిపోయాడు సార్. ఒంటి వదిలేసి వెళ్ళిపోయాం. అయితే ఏంటంటే ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండాలి, ఇంక ఇక్కడే పని చేయాలి అన్నాడు సార్. ఇది 11 నైట్ ఇది? 11 నైట్. ఓకే. అంటే నాకేం అర్థం కాలేదు సార్. అంతే అక్కడ భయ ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయి భయ్య, ప్లీజ్ భయ్య అని అని బతులు అడుగుంటే హాట్స్పాట్ ఆన్ చేయడు. నా దగ్గర ఫోన్ ఉంది ఆల్రెడీ సార్, ఫోన్ ఉంది, ఇండియా నెంబర్ ఉంది. ఇండియా హాట్స్పాట్ ఆన్ చేసిన వెంటనే నేను మా పెద్దమ్మ గారికి మా మామయ్య గారికి చెప్పాను, ఇలా తీసుకొచ్చాడు మాయ కానీ చూపు మరకు మొత్తం ఎడారే, నాకేం అర్థం కావట్లేదు మాయంటే. మరి కాదురా, సౌదీ అరేబియా కాదు, ఖత్తరే ఖత్తరే అన్నాను. కాదు మా, నేను అలా సౌదీ అరేబియా క్రాస్ చేశాడు, నన్ను బార్డర్ క్రాస్ చేస్తాడు అని చెప్పాను సార్. చెప్తే ఆ నైట్ అక్కడే ఉన్నాను సార్. అక్కడే అక్కడే బయట అక్కడే ఉన్నాను. బయట పడుకోమన్నారు, బయట పడుకున్నాను. బయట అంటే అంటే గుడారాలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, ఎట్లా ఉంటుంది? కంటైనర్ సంథింగ్. నేను ఫస్ట్ వెళ్ళిన దగ్గర కంటైనర్ కాదు సార్, హాస్టల్ గుడారాలే. కింద పడుకోవడమేనా? అవును సార్. ఇసుక పైన? ఇసుక పైన. ఓకే. అది కార్పెట్ కింద ఉంటుంది, ఆ కార్పెట్ కింద పరుచుకుని మిగతా వాళ్ళంతా అక్కడే బయట కాదు సార. వాళ్ళకి గుడారాలు ఉన్నాయి, గుడారాలు ప్లేస్ లేదు, సో అందువల్ల బయట పడుకున్నాను. ఓకే. అయితే పడుకున్నాను సార్ నైట్. మార్నింగ్ లేచాను సార్. మార్నింగ్ లేచిన తర్వాత బాబా రాలేదు సార్. నాకేం అర్థం కావట్లేదు సార్, అసలే ఏం జరుగుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత మార్నింగ్ 4 లేపేసా సార్ నన్ను. అక్కడ 4 లేపేసి పని చేయాలి, నడు 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 అన్నాడు హిందీ వ్యక్తి. ఇంత కమ్యూనికేట్ అవుతున్నాడు, పని చేయాలి, నడు నడు అన్న. నేను ఇప్పుడు పని ఏం చేయను, నాకు భయం వేస్తుంది, నేను కొంచెం ఒకసారి నాకు హాట్స్పాట్ అని చెప్పి ఫోన్ మాట్లాడుకోండి, నేను నన్ను ఇక్కడికన్నా తీసుకురాలేదు నన్ను అని చెప్పాను సార్. అంటే సరేనే హాట్స్పాట్ ఆన్ చేయాడు సార్. హాట్స్పాట్ ఆన్ చేస్తే నేను మా ఊళ్ళకి అంతా చెప్పాను సార్. సెకండ్ సార్ మళ్ళీ మాట్లాడాలి, మీ వాళ్ళు నమ్మలేదా? అంటే నైటే మాట్లాడారు కదా ఆల్రెడీ. నైటే మాట్లాడినా అయినా కానీ నమ్మట్లేదు సార్. లొకేషన్ పంపు అన్నారు అనుకున్నారు సార్. లొకేషన్ పంపు అన్న. ఏజెంట్కి వెళ్ళేదా మరి? ఏజెంట్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చేసినావా ఎంబటే? ఓకే. నేను ఎలా మా ఊళ్ళకి నైట్ చెప్తానే, నేను నైట్ వెంటనే ఏజెంట్కి ఫోన్ చేస్తా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. అయ్యో మొత్తం అప్పుకుండా అయిపోయాడు సార్ ఇంక ఏజెంట్. చేస్తే లొకేషన్ పంపితే లొకేషన్ ఓపెన్ అవ్వట్లేదు సార్ ఎవరికి కూడా. ఇంట్లో ఇక్కడ ఇండియాలో ఓపెన్ అవ్వట్లేదు, ఖత్తర్లో ఉన్న వాళ్ళకి కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోయేసరికి మొత్తం మీద ఎవరికో ఒక ఓపెన్ అయింది సార్ మొత్తం మీద. అదంతా ఎడారని తెలిసిపోయింది అండి. ఓకే. అప్పుడు వాళ్ళకి అర్థమైందండి, సౌదీ అరేబియా ఇటు దాటి ఎడారిలో ఉన్నాడు, పైగా సౌదీ అరేబియాలో ఉన్నాడు అని అర్థమైంది. అంతే వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు ఎవరు నువ్వు, కంగారు పడక మాట్లాడతాం అన్నారు సార్. ఓకే. ఇంకా రోజు నైట్కి నాకు మొత్తం మారిపోయింది సార్, నా హెల్త్ అంతా మారిపోయింది. అంటే అసలు ఫుడ్ కానీ ఏం లేకుండా? ఫుడ్ అంటే అక్కడ కబూజులు అంటారు సార్, ఇప్పుడు మనకి చపాతీలు ఉంటాయి కదా సార్, అది ఎంత దల్సర్ ఉంటుంది సార్, అంత లావు ఉంటుంది. ఓకే. దల్సర్ ఉంటుంది, ఎంత లావు ఉంటుంది అవి మనం సగంలో సగం తినేవాను కదా సార్, అసలు తిన్న వెంటనే వాంతులు అయిపోయేదాన్ని. ఓకే. కొత్త కదా స్టార్టింగ్లో అసలు వాంతులు అయిపోయాయి. అక్కడ వాటర్ కూడా అదే రకంగా ఉండేదండి, ఏదో కెమికల్ కింద అంటే అక్కడ వాటర్ అలా స్టోరేజ్ అయి ఉంటుంది కదా సార్, తెచ్చిపెట్టుకోవడం. ఓకే. స్టోరేజ్ అయి ఉంటుంది కదా అక్కడ, తెచ్చిపెట్టుకోవడం కూడా కాదు సార్, అది ఎప్పుడో ఎప్పుడో అక్కడ మొత్తం మీద బరకల్లో స్టోర్ చేసుకుంటారు సార్, వాళ్ళు అవే తాగాలి, అవే తాగాలి సార్. అవి స్మెల్ ఏవో కింద ఉండి సార్, వంటలకి మాకు సేమ్ సార్. ఓకే. పైప్ ఉంటుంది సార్, పైపు అక్కడ ఒంట్లకు ఉన్న తొట్లు అవి ఉంటాయి కదా సార్, అంత అట్లా నింపాలి, మళ్ళీ అదే పైప్తో మేము తాగా మేము పట్టుకోవాలి ఫస్ట్ ఉన్న దగ్గర సార్. అయితే ఇంక వాటర్ తాగినా వాంతింగ్స్ అయిపోయాయి సార్, వాటర్ కలర్లెస్ కదా సార్, రెడ్ కలర్లో అయ్యాయి సార్ నాకు వాంతింగ్. అక్కడ నాకు భయం అయ్యి సార్, అలా 2 వాంతిలో నాన్న స్టాప్కి వచ్చాయి సార్, ఏం తిన్నా వాంతులు అయిపోయాయి సార్, వాటర్ తాగిన వాంతులు అయిపోయాయి. కంటిన్యూస్గా అంటే చెప్పాను సార్, అది కూడా ఇప్పుడు 2 తర్వాత చెప్పాను సార్. అంటే నా వాయిస్ మొత్తం మారిపోయిందండి, వాంతింగ్స్ అవి మొత్తం వాయిస్ అంతా మారిపోతే మాట్లా ఇంక వాళ్ళ చేత ఒకసారి మళ్ళీ హాట్స్పాట్ ఆన్ చేయించుకుని మా మామయ్య చేత వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు వాయిస్ మారిపోయింది అంటే మా ఇది పోయే పరిస్థితి మొత్తం వాంతింగ్స్ అయిపోతున్నాయి, యూరిన్ కూడా అవ్వట్లేదు, చాలా దారుణంగా ఉంది మాయ, ముక్కులంట బ్లడ్ వచ్చేస్తుంది, నూట అంటే బ్లడ్ వచ్చేస్తుంది, బ్లడ్ వాంతింగ్స్ అయిపోతున్నాయి అని చెప్పాను.
అంత వాళ్ళు కంగారు పడతారా, ఇంకా కంగారు అయిపోయారు. మా పేరెంట్స్ చెప్పలేదు అండి. మా మామయ్య చెప్పా? మా మామయ్య వాళ్ళకి చెప్పానండి. మీ పేరెంట్స్కి తెలియదు అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నామని? తెలియదు, అప్పటివరకు అప్పుడు కూడా తెలియదు. అయితే కంగారు పడక అక్కడే అలాగే ఉండి కంగారు పడక అని 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత బాబు వచ్చాడు సార్. మళ్ళీ ఓనర్ వస్తే బాబా నన్ను తీసుకెళ్ళిపో బాబా, నేను ఉండలేను బాబా ఇక్కడ. హిందీ వాళ్ళతో మాట్లాడితే హిందీ వాళ్ళు అతను చెప్తున్నాడా? చెప్తున్నాడు. ప్లీజ్ బాబా నన్ను తీసుకెళ్ళిపో బాబా అని చెప్పి వా హిందీ వాడికి ఏం చెప్పాడంటే వాడు ఇక్కడే ఉంటాడు, వాడికి పని గట్టా నేర్పించు, వాడు ఇక్కడే పని చేస్తాడు అని చెప్పాడు సార్. ఓనర్ నీ హిందీ వాడు నాకు చెప్పాడు సార్, అలాగని అని చెప్పాడు సార్. నాకు ఇంకా భయం పట్టేసింది, డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి బాబా నేను ఇక్కడ చేయలేను బాబా, నేను నన్ను తీసుకెళ్ళి ఎమోషన్స్ ఇంకా దన్నాలు పెట్టేసి కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేసి అర్థమైపోతుంది. ఆ బాబా ముందు వాంతింగ్స్ అయిపోయినాయి సార్. ఒకసారి వాంతింగ్స్ అయిపోతే చూసాడు సార్ అంతే. అప్పుడు వెంటనే హైందీ కూడా అన్నాను కదా సార్, హైందీ కూడా ఇంతకు ముందు ఒంటి తన్నేది అని సార్ కాల్ మీద, కాల్ ఫ్రాక్చర్ అయింది అని సార్. అక్కడే ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. అంటే ఫ్రాక్చర్ అంటే మొత్తం మీద లోన ఏదో ఫ్రాక్చర్ అయింది నాకు తెలియదు సార్. అది అయితే సరే అయితే లగేజ్ పెట్టుకుని రా అన్నాడు సార్ నన్ను బాబా. అంటే ఓనర్ వెళ్ళాను సార్. ఈ హిందీ వాడు కూడా వచ్చాడు సార్, కార్ ఎక్కించుకున్నాడు సార్, మళ్ళీ సౌదీకి సిటీకి తీసుకెళ్ళాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడేమో అనుకున్నాను సార్ నన్ను. వాళ్ళు చెప్పడం ఏంటంటే నిన్ను హాస్పిటల్లో చూపించి అటు నుంచి చెట్టు ఖతర్ తీసుకెళ్ళిపోతాడు అని చెప్పారు సార్. హిందీ వాడు చెప్పాడు దేవునికి దండం పెట్టుకున్నాను సార్, నేను తీసుకెళ్ళిపోతే బెటర్, ఇంకా అక్కడ ఇంట్లో ఉండి పని పని చేసుకొచ్చి అనుకున్నాను సార్. అయితే సౌదీకి తీసుకెళ్ళాడు సార్ సిటీకి, హిందీ వాడిని చూపించాడు సార్ హాస్పిటల్లో. నన్ను చూపించలేదు సార్, మళ్ళీ తీసుకొచ్చేస్తున్నాను. అతను ముందే అతనికి అదే అతని ముందు అయినాయి సార్, నాకు అతని ముందు అయినాయి కాబట్టి ఈయనతో పాటు నేను తీసుకెళ్ళాను. అయితే ఆయన చూపించాడు, నన్ను చూపించలేదు, తీసుకొచ్చేస్తున్నాడు. అదేంటి నన్ను చూపించలేదు అంటే అక్కడ హెల్త్ కార్డు ఉంటుంది, హెల్త్ కార్డు నీకు లేదు కదా అందుకు చూపించట్లేదు అన్నాడు సార్. అది లేకుండా చూపించాలంటే డబ్బులు అవసరం, హెల్త్ కార్డు ఉంటేనే చూస్తారు, అది ఉండాల్సింది. అయితే బాబా కనీసం నాకు టాబ్లెట్స్ అయినాయి బాబా, చాలా దారుణంగా ఉంది నాకు, వాంతింగ్స్ ఏం తినలేకపోతున్నాను, వాటర్ తాగినా అయిపోతున్నా, మళ్ళీ బా హిందీ కూడా సార్ చెప్పి అయినా కానీ కనికరించి చూపించలేదు సార్ నాకు. అంతేనా? అయితే మళ్ళీ తీసుకొచ్చి ఏడాడలో పడేసాడు సార్. మళ్ళీ పడేశాడు. అసలు ఎందుకు తీసుకెళ్ళాడు? బ్యాగ్ కూడా తీసుకున్నాం, బ్యాగ్ కూడా తీసుకురావన్నాడు సార్, లగేజ్ అంతా పెట్టుకున్నాం. మళ్ళీ తీసుకొచ్చి పడేసాడు సార్, పడేసాడంటే లగేజ్ తీసుకోమన్నాడు సార్. నేను అసలు తీసుకోలేదండి, మళ్ళీ బా తీసుకోలేదు బాబా, ప్లీజ్ బాబా నన్ను తీసుకెళ్ళి బాబా, తీసుకెళ్ళి బాబా మళ్ళీ వేడుకున్నాను సార్. వేడుకుంటే అయినా కానీ కనికరించలేదు సార్, హిందీ కూడా చేత లగేజ్ లాన్ పెట్టిచ్చేసాడు. అక్కడే ఉండిపోయింది సార్, ఇంకా బయటపడే అక్కడ మళ్ళీ ఇంకో 2 రోజులు ఉన్నాను సార్. సేమ్ అట్లే వామిటింగ్స్ తినకుండా అలాగే ఉన్నాను సార్. వీడియోలో ఒకటి చెప్పావు అసలు బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి నాకు, అసలు బాత్రూమ్ పోవడానికి అక్కడ పరిస్థితులు అట్లా ఉంటాయి. అక్కడ మనకి మార్నింగ్ ఇక్కడ 8కి ఎలా ఉంటుంది సార్, మామూలుగా డిగ్రీస్ అక్కడ 8 గంటల నుంచే అబౌవ్ 40 ఉంటుంది సార్. 12 గంటలు అయితే సార్ అబౌవ్ 56 ఉంటుంది సార్. అంటే నువ్వు అసలు అక్కడ ఉండడానికి కూడా పరిస్థితులు అసలు చాలా అస్సలు లేదు సార్, కూడా ఇది లేదు కాబట్టి. అయితే 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత రోజు సాయంకాలం వచ్చి నువ్వు రెడీ అయ్యిరా నేను ఖతర్ తీసుకెళ్ళిపోతాను అన్నాడు సార్. మళ్ళీ దేవునికి దండం పెట్టుకున్నాను సార్, తీసుకెళ్ళిపోతున్నాడు అమ్మాయి అనుకున్నాను సార్. మళ్ళీ వెంటనే బ్యాగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో ఊపిరి లేకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి టపటపమని బ్యాగ్ తెచ్చేసుకుని కార్లో పెట్టి కూర్చున్నాను సార్. మళ్ళీ సౌదీ లోనకి తీసుకెళ్ళిపోయాడు సార్, హైవేలోకి ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ 300 కిలోమీటర్ దూరంలో తీసుకెళ్ళిపోయి వేరే బాబా కప్ చెప్పాడు సార్. ఆ బాబా మళ్ళీ ఎడల్లోకి తీసుకెళ్ళిపోడు సార్. మళ్ళీ ఆ కొత్త బాబాను కూడా వేడుకున్నాను సార్, అప్పుడే కార్లో ఎడర్లో తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అర్థమైపోయింది సార్, నన్ను అలాగా మళ్ళీ నాకు అర్థమైపోయింది సార్, ఇంక మళ్ళీ ఈ బాబా కూడా ఎడర్లో తీసుకెళ్ళిపోతున్నాడు ఒంట్ల దగ్గర. బాబా ప్లీజ్ బాబా నన్ను ఒంట్ల దగ్గర చేయలేను బాబా, నన్ను ఇంట్లో పెట్టను బాబా, ఇంట్లో చేసుకుంటాను బాబా, ప్లీజ్ బాబా అని మళ్ళీ వేడుకున్నాను. ఆ బాబా కూడా కనికరించలేదు సార్, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేశాడు సార్.
అది కూడా నైటేనే. సేమ్ అది, అది కూడా వంటల దగ్గరేనా? వంటల దగ్గరే సార్. ఇక్కడ ఫస్ట్ ఉండి దగ్గర ఒక 20 వంటలు ఉంటాయి సార్, సెకండ్ వంటల దగ్గర 300 పైన వంటలు ఉంటాయి సార్. ఓకే, మరి అక్కడ ఎట్లా ఉండే పరిస్థితులు? సేమ్ ఇదేనా అంటే వాటర్ కానీ ఫుడ్ కానీ? అక్కడ పరిస్థితులు ఎలాగంటే సార్, అక్కడ కంటైనర్ ఉంటుంది సార్, కంటైనర్ కింద ఉంటుంది. ఓకే, అది కంటైనర్ ఏంటంటే జస్ట్ అది వండుకోవడానికి సార్, అంతే. ఉండడానికి, పడుకోవడానికి, ఉండడానికి, పడుకోవడానికి కూడా కాదు సార్, అంతేనా? వండుకోవడానికి మాత్రమే. వంటకి, వంటకి. అక్కడ ఇద్దరు పాకిస్తానీ సార్, ఇద్దరు ఇథియోపి కంట్రీ వాళ్ళు ఉండేవారు సార్, ఇథియోపి వాళ్ళు. వాళ్ళు నలుగురు, మొత్తం ఐదుగురు. అయితే సార్ అక్కడ నన్ను నైట్ తీసుకెళ్ళి పెట్టేశాడు సార్. ఆ నైట్ పడుకోవడానికి కూడా ఏమైనా బయట పడుకోవాలి సార్, సేమ్ అలాగే. అక్కడ ఒంటికి గడ్డ ఉంటుంది సార్, బండిల కింద గడ్డ ఉంటుంది సార్. ఓకే, ఆ గడ్డ అలా పరుచుకుని దాని మీద కార్పెట్ పరుచుకుని దాని మీద పడుకోవాలి సార్. అంటే డైరెక్ట్ ఇసుక పైన కాకుండా గడ్డ పైన పడుకున్నాను సార్. రోజు నైట్ అక్కడే పడుకున్నాను. పడుకుంటే మరుసటి మార్నింగ్ బాబు వచ్చాడు సార్. బాబు వచ్చిన తర్వాత కూడా అడిగాను సార్, నేను ఇక్కడ పని చేయలేను అని చెప్పాను సార్. ఏం పట్టించుకోలేదు సార్. నన్ను మళ్ళీ అదే రోజు సాయంకాలం ఆ బాబు ఒక చోట కూర్చుంటే నన్ను తీసుకొచ్చాడు కదా సార్, రెండో బాబా, రెండో ఓనరు, ఆయన దగ్గరికి మళ్ళీ అడిగాను సార్, బాబా ప్లీజ్ బాబా నేను ఇక్కడ చేయలేను బాబా, నేను నన్ను తీసుకెళ్ళిపోను బాబా, ఇండియాకి తీసుకెళ్ళిపోమనలేదు సార్. ఇండియా పంపించేనా అనలేదు సార్. ఏడాది నుంచి తీసుకెళ్ళిపోండి, ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తానని చెప్పాను సార్. అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడలేదు, పాకిస్తాన్ వాళ్ళు సేమ్ అదే. అయితే హెల్త్ కూడా బాగోలేదు బాబా, కనీసం ట్యాబ్లెట్లు అని ఇప్పించాను బాబా. ఆ బాబా నాకు ఏమేమి ఇవ్వలేదు, కానీ ప్లీజ్ బాబా అంటే నీకేమేమో నువ్వు రేపటి కల్లా నువ్వు సేమ్ ఇదే హెల్త్ బాగోలేదని చెప్పావంటే కనుక దీనికైనా కష్టమైన పనులు పెట్టేస్తాను అని చెప్పాడు సార్. అంటే అసలు వాళ్ళు కనికరం అనేది లేదు సార్. అయితే మరుసటి రోజు సేమ్ హెల్త్ అలాగే ఉంది సార్. బాబు ఇలా హెల్త్ బాగోలేదని చెప్తే మళ్ళీ దీనికైనా కష్టమైన పనులు పెట్టేస్తా అన్నాడు. ఇంకా నేను అనుకోవడం, ఇంకా ఇండియా వెళ్ళిన ఇంకా నేను ఇంకా అర్థమైపోయి నేను ఇంకా చెప్పుకోలేదు సార్. ఇంకా ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పకపోతే అప్పుడు సేమ్ ఈ పాకిస్తాన్ వాళ్ళ చేత హాట్స్పాట్ అయ్యి ఆన్ చేయించుకుని ఇది పరిస్థితి ఇలా ఉంది. అప్పుడు కూడా తీలేదు సార్ నేను, అప్పుడు కూడా తీలేదు సార్. అయితే పరిస్థితి ఇద్దరు ఇలా ఉందని అప్పుడు మా ఫ్రెండ్స్కి, మా అక్క వాళ్ళకి, మొత్తం అందరికీ చెప్పాను సార్. మా నా తల్లిదండ్రులు కాకుండా అప్పుడు వీడియో తీలేదు సార్, చెప్పాను అంతే సార్, ఇది పరిస్థితి ఇలా ఉందని, అది చాలా దారుణం ఉంది, చాలా కఠినం ఉంది అని చెప్పాను సార్. సరే కంగారు పడుకో, మాట్లాడదాం అన్నారు సార్. ఇంకా నాకు అర్థమైపోతుంది సార్, నేను ఇక్కడ ఉండలేను, చేస్తే 2 సంవత్సరాలు చేయాలి లేదంటే ఈ 2 సంవత్సరాలు నేను చచ్చిపోతాను. ఆ రెండే తిరుగుతుంది సార్ బ్రైన్లో, ఇంకా నాకు అలా ఓపెనే చచ్చిపోయింది అండి. ఇంకా మళ్ళీ ఇండియా వస్తాను, మా ఊళ్ళ ముందు చూస్తాను అన్న థాటే లేదండి. ఇంకా ఇంకా ఫోన్ చేసి నాకు ఏడ్చేసి ఫోన్ సార్, మా మమ్మీకి, మా ఫ్రెండ్స్కి, మా అక్క, మా బాబా వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఫోన్ చేసి ఏడ్చేసి ఫోన్ సార్. ఏడ్చేటప్పుడు మా అక్క, మా ఫ్రెండ్స్ వీళ్ళు అన్నారు, ఒరే ఒకసారి వీడియో తీసి పెట్టరా అక్కడ పరిస్థితులు, ఇలా లోకేష్ గారు ఇంతకు ముందే శివ అవును సార్, నాకు తెలియదు సార్, లోకేష్ గారు కాపాడారు ఇలాగని చెప్పారు సార్. అప్పుడు వాళ్ళు చెప్పిన 2 రోజుల వరకు నేను వీడియో తీయలేదు సార్, ఎందుకంటే అక్కడ వీడియో తీసేంత స్కోప్ లేదు సార్. ఉంటాడా ఓనర్? అప్పుడు లేడు సార్, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అబ్జర్వేషన్లో ఉన్నా. అక్కడ వీడియో తీద్దామన్నా, అక్కడ బయటికి వెళ్దామన్నా ఎండ సార్, విపరీతమైన టెంపరేచర్, గాలితో పాటు ఇసుక మొత్తం. అయితే ఇంకా 2 రోజుల వరకు వీడియో తీయలేదు సార్ నేను. తర్వాత 3వ రోజు ఇంకా తప్పదు ఇంకా చెయ్యాలి, లేదంటే నేను ఇంకెక్కడే ఎక్కడే అయిపోతాను ఇంకా నేను అనుకుని వీడియో తీసి మా ఫ్రెండ్కి పోస్ట్ చేశాను సార్, హాట్స్పాట్ ఆన్ చేయించుకుని. అప్పుడు మా ఫ్రెండ్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు సార్, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెడితే వెంటనే లోకేష్ గారు, అసలు మేము అనుకోలేదు సార్, స్పందిస్తారని అసలు అనుకోలేదు సార్. మా వీడియోలో ఏంటి లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం ఏంటి అనుకున్నాను సార్, అది కూడా హోప్ లేదు సార్. నిజంగా పెట్టిన కొన్ని గంటల్లోనే రియాక్ట్ అయ్యారు సార్ నిజంగా లోకేష్ గారు. అంటే ఓన్లీ ఆ వీడియో ద్వారానా, లేదంటే ఇక్కడ మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు? వీడియో ద్వారానే సార్, ఓన్లీ వీడియో ద్వారా. ఓన్లీ వీడియో ద్వారా లోకేష్ ని ట్యాగ్ చేశారు? ట్యాగ్ చేశారు. ఓకే, ఓన్లీ వీడియో ద్వారానే లోకేష్ గారు ట్వీట్ ఇచ్చారు సార్. ఏం భయపడకు, ఏం భయపడకు, నేను తీసుకొస్తాను ఇండియా, నేను సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అన్నారు సార్. ఓకే,
అప్పుడు హోప్ వచ్చింది సార్. అంటే నీకు చెప్పారా మీ ఫ్రెండ్స్ ఇట్లా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు అది చెప్పారు సార్. వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే అలా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు అని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు సార్ నాకు. అమ్మాయి అనుకున్నాను సార్, హోప్ వచ్చింది సార్. అప్పుడు హోప్ వచ్చిన తర్వాత ఆయన రియాక్ట్ అయిన రెండు రోజుల తర్వాత నన్ను అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్ఆర్ఐలో నన్ను కాంటాక్ట్ అయ్యారు సార్. ఎట్లా ఎట్లా వచ్చారు నీ దగ్గరికి వాళ్ళు? అంటే ఫస్ట్ రాలేదు సార్ నా దగ్గరికి. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి నా నెంబర్ కూడా ఎలా వెళ్ళింది కూడా తెలియదు సార్ నాది. వాళ్ళే స్వయంగా నాకు మెసేజ్ పెట్టారు సార్, మెసేజ్ వాట్సాప్లో, ఫోన్ డైరెక్ట్. ఇలా లోకేష్ గారు చెప్పారమ్మా, సౌదీలో ఇరుక్కుపోయావంట కదా, నీ పేరేంటి, నీ డీటెయిల్స్ ఏంటి అని అడిగారు సార్. సార్ ఇది సార్ పరిస్థితి, ఇక్కడ వెళ్ళాలి సార్. సరేనమ్మా, లొకేషన్ పంపాను సార్. అక్కడ కూడా లొకేషన్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అక్కడ ఏంటంటే సార్, మాకు రోజు మార్నింగ్ ట్యాంక్ వేసుకుని వెళ్తాం సార్ ఒక చోటకి. మేము ఉండే ఎడారిలోంచి ఒక 13-14 కిలోమీటర్ దూరంలో వాటర్ తెచ్చుకుంటాం సార్ ట్యాంక్ రోజు. ఆ ట్యాంకర్ ఏంటంటే సార్, మాకు వంటగాటలకి సరిపడా తీసుకుంటారు, మిగతా ఏమో ఒంట్లకి సార్, తాగడానికి వాటికి తీసుకుంటారు, మిగతా ఒంట్లకి సార్. అక్కడ చిన్న రోడ్డు ఉంటుంది సార్, ఆ రోడ్డు అంటే వెళ్తే ఒక 80-90 కిలోమీటర్లు వెళ్తే సిటీ వస్తుంది. ఆ చిన్న రోడ్డు పట్టుకుని వెళ్తాయి, చిన్న రోడ్డు పట్టుకుని వెళ్తే అక్కడ హైవే ఉంటుంది, హైవే పట్టిన ఆ చిన్న రోడ్డు దగ్గరికి వెళ్తే లొకేషన్ షేర్ చేసింది సార్ నేను. డెడ్ అండ్ సార్, రోడ్ అది డెడ్ అండ్. అక్కడ అక్కడికి పోతేనే లొకేషన్ షేర్ చేయగలరు. అక్కడ నుంచి ఎందుకు పంపానంటే సార్, ఆ రోడ్ డెడ్ అండ్ డెడ్ అండ్ కదా సార్, అక్కడ నుంచి నా దగ్గరికి రావడానికి ఇంకో 13-14 కిలోమీటర్ లోన ఉన్నాను నేను, తెలిసిపోద్దని అక్కడ పంపాను సార్ నేను. అలా వచ్చాయి సార్ లోకేష్ టీమ్ వాళ్ళు. నిజంగా అలా అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నీ దగ్గరికి వచ్చారు? నా దగ్గర వచ్చారు సార్. ఓకే, వచ్చి ఎట్లా అంటే అక్కడ మీ ఓనర్ ఉన్నారు అప్పుడు? అప్పుడు లేడు సార్, అప్పుడు మా ఓనర్ లేడు సార్. మా ఓనర్ లేకపోతే అక్కడికి వచ్చి ఒక 3-4 గంటలు వెయిట్ చేశారు సార్. ఈ పని 10-12 కిలోమీటర్ ఎట్లా వచ్చారు? అంటే ఇలాంటి క్యాంప్స్ చాలా ఉంటాయి కదా. అటువంటి ఏముండదు సార్, ఇంకా మొత్తం ఎడారే కదా సార్. 12-14 కిలోమీటర్లు కూడా ఎలా వచ్చారంటే సార్, రోడ్ డెడ్ ఎండ్ వరకు వచ్చారు. అక్కడ వరకు లొకేషన్ పంపాను. అక్కడ నుంచి బళ్ళు కార్లో వెళ్ళడానికి చిన్న బాటా కింద ఉంటుంది సార్. సార్ ఇలా ఈ రోడ్ ఆ మార్గం చూసుకుని సార్, మీ రైట్ సైడ్లో ఇలా మార్గాలు ఉంటాయి సార్, మెసేజ్లు ఉన్నాయి సార్, మెసేజ్లోనే ఇలా ఉంటాయి సార్, డైరెక్ట్ వచ్చారంటే సార్ మీరు నా దగ్గరకు వచ్చేస్తారు సార్ అని ఫోన్లో. వాళ్ళు అప్పటి వరకు కూడా మీ ఓనర్తో మాట్లాడలేదు? ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. అప్పుడు మాట్లాడారు సార్, ఓనర్తో మాట్లాడితే నేను అక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఈ టైంకి వస్తాను అని చెప్పాడు సార్. ఆ టైంకి వస్తా అన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు సార్. ఓకే ఓకే, వాళ్ళు వచ్చేసరికి వెళ్ళారు సార్. డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడారు? మాట్లాడారు. నెక్స్ట్ డైరెక్ట్ తీసుకొచ్చారా లేదంటే ఎట్లా ఉండే నెక్స్ట్ టైం? అప్పుడు నన్ను తీసుకెళ్ళా సార్, మా బాబా లేడు, మా బాబా దగ్గర ఏమో పాస్పోర్టు, నా ఐడీ ప్రూఫ్ అయి ఉన్నాయి సార్. ఓకే, అవి ఉంటేనే నన్ను తీసుకెళ్తారు సార్. అవి లేకపోతే నన్ను జైలు వేసేస్తారు, నన్ను ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని కూడా జైలు వేసేస్తారు. లోకేష్ గారు ఇచ్చిన అడ్రస్ ఏంటంటే సార్, వాడికి పాస్పోర్ట్ లేకపోయినా పర్లేదు, అయినా కానీ ఇండియా వచ్చేది. అంటే అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చిన తర్వాత బాబా లేడు కదా సార్, బాబా లేకపోతే 3-4 గంటలు వెయిట్ చేశారు సార్. అలాగే వస్తాడు. చివరికి ఫోన్ చేశారు సార్ బాబాకి, నేను ఇలాగా వేరే ఏరియాలో ఉన్నాను, ఇప్పుడు రాలేను నేను అన్నాడు సార్. సరే అయితే వీరందరం నువ్వు ఇక్కడ ఉన్నామ్మా, మేము వెళ్ళిదారిలో ఆయన కలుస్తాం, కలిసి నీకు అప్డేట్ ఏంటనే ఇస్తామని చెప్పారు సార్. వెళ్ళిదారిలో ఆయన కలిసారని సార్, కలిస్తే ఇలా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, వేరే మా అన్నయ్య దగ్గర ఉంది, మా అన్నయ్య పట్టుకొస్తాడు 2 రోజులు అని చెప్పాడు సార్. అది నాకు చెప్పారు సార్. మళ్ళీ ఓకే సార్, సరే అయితే సార్. అక్కడ మళ్ళీ నేను 1 రోజులు ఉన్నాను సార్. అంటే కొంచెం నమ్మకం వచ్చింది, ఎట్లా తీసుకెళ్తారు అని నమ్మకం వచ్చింది సార్. అంటే ఈ 1 రోజులు మళ్ళీ నేను మీ ఓనర్ వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇక్కడే ఉండని బెదిరించడం అట్లా ఏమైనా చేశాడు? చేద్దరు సార్, కానీ మెయిన్ ఓనర్ లేడు సార్, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఓకే, మెయిన్ ఓనర్ లేడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఓకే, మెయిన్ ఓనర్ ఉంటే కనుక అలా చేద్దరు సార్. ఓకే, తీసుకొచ్చి డైరెక్ట్ పాస్పోర్ట్ తీసుకొని వచ్చి మీ దగ్గరికి వచ్చారా? నెక్స్ట్ డే అప్పుడు రాలేదు సార్, నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారు కదా సార. వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత మా బాబా వచ్చారు సార్, పాస్పోర్ట్ అయి పట్టుకుని వచ్చి ఇండియన్ ఎంబసీ నుంచి వీళ్ళ నుంచి మొత్తం ప్రెషర్ పెడితే వచ్చి, సరే నేను విడిచిపెడతాను వీడిని, కాకపోతే వీడి మీద నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు ఏంటంటే ఆ డబ్బులు కూడా మేము ఇచ్చేస్తాం అన్నారు సార్. టీడీపీ అన్నారు. సరే అంటే మాట్లాడుకోవడం ఫోన్లో సార్, ఫోన్లో మాట్లాడుకున్నారు వాళ్ళ బాబాతో, ఫోన్లో మాట్లాడుకున్నారు. సరే అయితేనే వాళ్ళు ఆ బాబా అన్నాడు సార్, సరే నేను 2 రోజుల్లో వస్తాను, 2 రోజుల్లో పాస్పోర్ట్ అయి పట్టుకుని నేను తీసుకొస్తాను,
నారియా అని ఉంటుంది సార్ ఏరియాలో, నారియా వరకు తీసుకొస్తాను, అక్కడ డ్రాప్ చేస్తాను, మీరు అక్కడ రండి అంటే సరే సార్ సరే అండి అయితే తీసుకెళ్ళాడు సార్. నేను రెండు రోజుల తర్వాత డబ్బులు ఇచ్చేసి మొత్తం నేను అక్కడ నుంచి పాస్పోర్ట్ తీసుకొని వచ్చి పాస్పోర్ట్ తీసుకుని అప్పుడు వాళ్ళ టికెట్ అప్పటికప్పుడు నైట్కి తీసి పంపారు సార్. ఆ రోజే డైరెక్ట్ శంషాబాద్ పంపించారు? ఆ రోజు ఆ రోజు నైట్ డైరెక్ట్ సౌదీ నుంచి శంషాబాద్ పంపారు సార్. ఆ క్షణం ఏమనిపించింది అంటే ఆ ఏడారి నుంచి బయటపడ్డప్పుడు ఇంకా అప్పుడు వాళ్ళన్నారు సార్, ఇంకా వీరందరూ నీ సంతోషానికే హద్దు లేదు నాకు. అప్పటి వరకు నేను కార్లో తీసుకొస్తున్నారు కానీ అలా ఏడుస్తూనే ఉన్నాను సార్. నమ్మకం లేదు సార్, అంటే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి. అప్పుడు కూడా వాళ్ళు నన్ను వదలేదు సార్, టీడీపీ అన్నారే వాళ్ళు లైవ్ లొకేషన్ పెట్టు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, లైవ్ లొకేషన్ పెట్టు లైవ్ లొకేషన్ పెట్టు అన్నాడా కార్లో అన్నాడు సార్. కేకలేడు సార్, నా మీద వీడియో అర్థం కాదు, కేకలేడు సార్, కేకల చేశాడు. వీడియో ఫోన్ అయితే చెక్ చేశాడు, వీడియో నేను దాచేసాను సార్. అది నేను రీసైకిల్ బిన్లో పెట్టేసుకున్నాను, అంటే నువ్వు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో రీసైకిల్ బిన్లో పెట్టేసుకున్నాను నేను. అతను దొరకలేదు, దొరకలేదు, అరిచాడు సార్ కొంచెం గట్టిగా అరిచాడు. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు. అలాగైతే మొత్తం వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి దింపేసరికి అప్పుడు చాలా అమ్మాయి బతికండ్ర బాబు బతికి బయటపడ్డా. అప్పటికి తెలిసిపోయింది సార్, నేను ఇంకా రెండు రోజులు వచ్చేస్తాను మూడు రోజులు వచ్చేస్తాను అప్పటికి తెలిసింది సార్. నారా లోకేష్ గారితో మాట్లాడేవా? నారా లోకేష్ గారితో మాట్లాడలేదు సార్. ఓకే, నారా లోకేష్ గారితో మాట్లాడలేదు. అక్కడ టీడీపీ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ ఖాలిద్ షోఫుల్లా గారు అండి, ఖాలిద్ షోఫుల్లా గారు, రాధాకృష్ణ గారు, డాక్టర్ వేమూరి గారు, వాళ్ళ టీం వాళ్ళు నన్ను ఏర్పాక్ చేయరు సార్. ఎట్లా అనిపించింది అసలు నువ్వు వస్తా అనే నమ్మకం? అస్సలే లేదు సార్, నిజంగా ఉంటే 2 ఇయర్స్ ఉండాలి అంటే చచ్చిపోవాలి. అదే ఆ రెండే బ్రెయిన్ లో తిరుగుతున్నాయి సార్ నాకు, ఇంకా ఆ రెండే ఉన్నాయి దారులు. నిజంగా అంత వద్దు, అక్కడ ఉండడం చాలా కష్టమా? చాలా కష్టం సార్, మనం తప్పదు అనుకుంటే నేను వెళ్ళాను సార్. నేను అంటే ఇప్పుడు మీతో నీతో పాటు ఒక హిందీ వ్యక్తి, ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటివి అనుకోవచ్చా? ఇలాంటివే సార్, కాకపోతే వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసేసి ఉన్నారు సార్, వాళ్ళకి అలవాటు అయిపోయింది సార్ వాళ్ళు. కాకపోతే నాకేంటంటే సార్, నాకు అక్కడ వాతావరణం పడలేదు సార్. నాకు మెయిన్గా వాతావరణం పడలేదు సార్, ఫుడ్ పడలేదు, వామితింగ్స్ ఏం లేకుండా ఉండేవాడు ఉండేవాడు సార్. అక్కడ వాతావరణం అంత ఎండ లేకుండా, అంత తీవ్రత లేకుండా, ఫుడ్ బాగుండి ఉంటే కనుక చేసుకుందండి సార్. ఓకే, ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎన్ఆర్ఐ వాళ్ళకి? ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు? అక్కడ కరెన్సీ అయితే 5000 రియల్స్ అండి సార్, మన కరెన్సీలు అయితే 120 అలాగే సార్. అంటే నేను అక్కడ కొనుక్కున్నందుకు 120 ఇచ్చారు సార్, అది కూడా లోకేష్ గారు, లోకేష్ గారు టీమే ఇచ్చారు సార్ మొత్తం. ఓకే, వాళ్ళు ఏం చెప్తుండే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు, హిందీ గారు, పాకిస్తాన్, మిగతా కంట్రీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు కూడా ఇలాంటి బాధలు అనుభవించారా లేకుంటే? అవే చెప్పుకునేవారు సార్ వాళ్ళు, మేము అనుకోకుండా వచ్చాం, మాకు వెళ్ళిపోవాలని ఉన్నా కానీ మాకు ఇలా సపోర్ట్ లేదు, అందువల్ల మేము ఇక్కడే ఉన్నాం. నీకేమనిపిస్తుంది, నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు అంటావు అక్కడ? ఉన్నారు సార్, చాలా మంది కానీ ఇండియన్స్ కానీ చాలా బాధపడుతున్నారు వాళ్ళు, చాలా మంది ఉన్నారు సార్. ఓకే, సో ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉంది మొత్తానికి హైదరాబాద్ వచ్చా సేఫ్గా? చాలా బాగుంది సార్, నేను అలా అనుకోలేదు సార్, అనుకోకుండా నేను నిజంగా లోకేష్ గారు 2వ జన్మ కింద ఇచ్చారు సార్, మళ్ళీ పుట్టించారు నన్ను. నాకు వీడియోస్ చూస్తూ ఉంటే మీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి, మీ మమ్మీ వాళ్ళు వాళ్ళు ఏడవడము, సో మొత్తానికి కలిసావా వాళ్ళని? ఇంకా లేదు సార్, మొన్న కదా సార్ నాకు హెల్త్ బాగాలేదు సార్, అసలే కనీసం అక్కడికి వెళ్దామని ట్రావెల్ మళ్ళీ అక్కడ మొన్న వచ్చాను కదా సార్, ట్రావెల్ చేసి వచ్చాను, వెళ్తాను సార్ ఈ రోజు నైట్ వెళ్ళాలి సార్. ఈ రోజు నైట్ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ సేమ్ మెకానిక్ షాప్ అయినా ఏంటి? అదే సార్, ఇలా అదే లోకేష్ గారిని అడుగుతున్నాను సార్, ఎంత హెల్ప్ చేయండి, నాకు ఏమైనా చిన్న ఉద్యోగం చేయండి ఇప్పించండి సార్, నాకు ఇంత 170,000 అప్ అయిపోయింది సార్, ఇప్పుడు మా ఫ్యామిలీకి ఎంత ప్రెషర్ ఉంటుంది ఏంటో అది తలుచుకుంటుంటేనే చాలా భయం. నువ్వు అన్నట్టు 2వ జన్మనే కాబట్టి. అవును సార్, చిన్న ఉద్యోగం సార్, ఏదో చిన్న ఉద్యోగం చేస్తే నేను చేసుకుంటూ నేను మా ఫ్యామిలీని పోషించుకుంటాను సార్, అదే కోరుకుంటున్నాను సార్. ఇంకా అసలు యాక్చువల్గా నువ్వు ఆ వీడియో చాలామంది సోషల్ మీడియాలో చూస్తుంటారు కానీ ఇలాంటి వాళ్ళని రెస్క్యూ చేయడం రావడం అంటే అందరికి ఎందుకు నమ్మకం కలిగింది అంటే నీకన్నా ముందు ఒకరిని తీసుకొచ్చారు సార్, సో దాని తర్వాత ఈ వీడియో రావడం, సో అదే పరంపరలో మీరు కొంచెం లాభం కలిగింది అనుకోండి సార్. చాలా సో థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు, అనుభవాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇట్లాంటి వాళ్ళు బయటికి రావడం చెప్పుకోవడం అంటే కొంతమంది చాలా మంది బయటకు పోవాలనుకుంటారు కదా, సో పోవాలనుకున్న వాళ్ళు కూడా అమ్మో అంటే కొంత జాగ్రత్త పడి గుడ్డిగా ఏజెంట్ నమ్మకుండా, సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటాయి పరిస్థితులను కనుక్కొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. గుడ్డిగా ఏజెంట్లను నమ్మి అక్కడికి వెళ్ళి ఒక వర్క్ కోసం అని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇతను తీసుకెళ్ళిన వాళ్ళు అంటే ఇతని కోసం అక్కడ ఎవరైతే ఉంటారో అరబ్లు ఇతన్ని తీసుకున్న వాళ్ళు, వాళ్ళు మరొకరికి అమ్మడము, సో అక్కడ ఉన్నటువంటి ఎడారిలో పడేయడము, అక్కడ ఇలా వంటల కోసం అని కాపలాదారులా ఉంచడము, సో అయితే చాలామంది ఇలా వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ
ఫుడ్ కానీ చాలామందికి పడదు ఈ నేపథ్యంలోనే. సో వెళ్ళేటప్పుడే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అన్నీ నమ్మకం కుదిరాకే అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నాకే అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి మొత్తం కథ కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారి చొరవతో సో ఒక రెండో జన్మ వీరేంద్ర కుమార్కి లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు.